హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నిత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నిన్నైతే నేను వీడియో పోస్ట్ చేయలేదు కదా అంటే ఒక షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేశాను ఈరోజు వచ్చి నేను వీడియో మొత్తం కూడా చూపిస్తున్నాను ఈ వరలక్ష్మి వ్రతం వీడియో అనేది నేను నిన్న మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది నిన్న క్లైమేట్ అనేది అసలు బాగోలేదు సో నేను ఏం చేశానంటే ఫస్ట్ రెసిపీస్ అన్నీ కూడా అంటే దేవుడికి పెట్టే నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ పూజకు అనేది రెడీ చేసుకుంటున్నాను నైవేద్యాలు అవి ప్రిపేర్ చేయడం అయితే ఇంకా వీడియో అది తీయలేదు అక్కడ ఇంకా వీడియో అది ఏమీ తీయలేదు కానీ ఇక్కడైతే నేను స్టార్టింగ్ నుంచి కూడా వీడియో తీసాను ఇది మొత్తం పూర్తిగా కాకుండా స్పీడ్ మోషన్లో పెట్టి అక్కడక్కడ కొద్ది కొద్దిగా అనేది మీకు చూపిస్తున్నాను సో నిన్న మార్నింగ్ అయితే చాలా ఎక్కువ వర్షం పడిపోవడంతో ఇంకా మార్నింగ్ టైంలో వీడియో తీయడం కూడా ఇబ్బంది అయిపోయింది దానికోసం నేను వీడియో అది ఏమీ అప్లోడ్ చేయలేదు అందులోనూ వీడియో తీస్తూ మొత్తం ఈ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా అంటే మొబైల్ ట్రై పడికి పెట్టి వీడియో తీసేస్తూ ఉండొచ్చు కానీ మధ్య మధ్యలో దాన్ని ఆఫ్ చేస్తూ ఉండాలి మళ్ళీ లేదంటే నా మొబైల్లో కూడా వీడియో అనేది చాలా తక్కువ తీసుకుంటుంది కాబట్టి మెమరీ ఫుల్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ తీసే వీడియో అది కుదరదు ఇంకా అవన్నీ ఎందుకలే నైవేద్యాలు అయ్యే నేను అమ్మవారికి ఏమేమైతే ప్రిపేర్ చేసి పెట్టాను అనేది ఈ పూజ చేసేటప్పుడు చూపించవచ్చని నేను స్టార్టింగ్ అయితే ఇంకా రెసిపీస్ అవి ప్రిపేర్ చేసినవి అవి ఏమీ కూడా చూపించలేదు ఇక్కడైతే ఫస్ట్ ఇంకా అవన్నీ పూర్తయిన తర్వాత నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎలా చేసుకున్నాను అనేది మీకు వీడియో అయితే చూపించాను సో ఫస్ట్ అయితే గది మొత్తం కూడా ఒకసారి మళ్ళీ కడిగి చక్కగా ఇలా పిండితో ముగ్గులు అవి పెట్టుకుంటున్నాను ఇక్కడ కింద అంటే పసుపు అది ఎలాగో పడుతుంది కదా అని ఫస్ట్ నేనైతే పీటకి పసుపు రాసి బొట్లు పెట్టేసి పక్కన పెట్టుకున్నాను కిందనే మళ్ళీ కొద్దిగా పసుపు వేసి అక్కడ కూడా పసుపు రాసాను పసుపు రాసి అక్కడ బియ్యంతో బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం పిండితో బొట్లు అనేవి పెట్టాను అంటే పద్మ వేసి చుట్టూర బొట్లు అవి పెట్టుకున్నాను పసుపు కుంకుమ వేసుకున్నాను బియ్యం పిండితో అంటే నార్మల్గా పిండి ఉంటుంది కదా తడిపిండి అనేది యూస్ చేయకూడదని నేను పొడి బియ్యాన్ని మిక్సీ పట్టి ఆ పొడి బియ్యాన్ని ఇలా ముగ్గుగా వేసుకున్నాను చాలామంది ఏం చేస్తారంటే తడిపిండి ఇంట్లో యూస్ చేస్తూ ఉంటారు కదా బియ్యం పిండి అంటే బియ్యం కడిగి మరపట్టించిన పిండిని అలాంటి వాటిని కూడా తెలియకుండా యూజ్ చేసేస్తూ ఉంటారు సో అలా తడిపిండి అనేది అసలు యూస్ చేయకూడదు సో నేనైతే ఇంకా పొడి పిండిని మిక్సీ పట్టి దాన్ని పౌడర్లుగా చక్కగా మెత్తగా జల్లించి ఆ పిండిని అయితే స్టోర్ చేసుకుని ఉంచుకున్నాను దానితోనే నేను ఇక్కడ ముగ్గు అది కూడా పెట్టుకున్నాను ఇంకా నిన్న ఈ పూజ చేసుకునే టైంకి అయితే చాలా చాలా వర్షం పడిపోయింది మాకైతే చాలా వర్షం వచ్చింది ఇంకా అటు ఇటు తిరగడానికి లేక బయట ఎక్కడ కూడా వీడియో అనేది తీయలేదు చక్కగా ఇంటికి అన్నీ కూడా మామిడి తోరణాలు అవి కట్టుకున్నాము చాలా చక్కగా జరిగింది పూజ అంతా కూడాను సో ఇక్కడైతే ఒక్కొక్కటిగా చూడండి పీట పెట్టిన తర్వాత లక్ష్మీదేవి పటం పెట్టి కలసం అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే గౌరీదేవిని పెట్టుకున్నాను విఘ్నేశ్వరిని విఘ్నేశ్వరికి తాంబూలం ఇక్కడ కలసానికి తాంబూలం ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అలాగే తప్పనిసరిగా విఘ్నేశ్వరుడికి గౌరీదేవికి బెల్లం కూడా పెట్టాలి నేను బెల్లం కూడా ఒక తమలపాకు తీసుకుని అందులో బెల్లం కూడా పెట్టుకున్నాను అంటే నైవేద్యంగా తప్పనిసరిగా పెడతాను బెల్లం అనేది అలాగే అమ్మవారి రూపు ఉంటుంది కదా అమ్మవారి రూపుకి కూడా పసుపు తాడు చేసి దానికి కూడా చక్కగా ఇలా ఇక్కడ వేసుకున్నాం చూడండి కలసం పైన అలాగే కొద్దిగా మన ఇంట్లో ఉన్న గోల్డ్ కూడా మొత్తం ఉంటే మొత్తం పెట్టుకోవచ్చు లేదంటే కొద్దిగా సరే అమ్మవారికి పెట్టాలి నేనైతే ఫోటోకి నల్ల పూసలు ఉంటాయి కదా అవి వేశాను అంటే నా మెడలో కాకుండా వేరొకటి ఇంట్లో నాకు వేరొకటి కూడా ఉన్నాయి అవి వేశాను అలాగే అరవంకి ఉంటుంది ఆ వంకి ఏమో కలసం పైన పెట్టుకున్నాను అలా పెట్టి కొద్దిగా గోల్డ్ అనేది కూడా దేవుడి దగ్గర పెట్టుకున్నాను అలాగే కలసం మీద జాకిట్టు ముక్కది మనం మడత పెట్టి పెడతాం కదా అలా పెట్టి గాజులు పువ్వులు మొత్తం అన్నీ కూడా సెట్ చేసుకుని చక్కగా పత్తిర్లు పువ్వులు అన్నీ కూడా వేసుకుని రెడీగా మొత్తం పూజకి అంతా కూడా సిద్ధం చేసుకున్నాను సో చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇలా అంతా చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అయితే నేను పూజ స్టార్ట్ చేశాను ముందు దీపారాధన అనేది చేసేసుకుని అప్పుడు విఘ్నేశ్వరుడు పూజ చేసుకుని విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత ఇక్కడ వచ్చే అష్టోత్తరం వెండి పుష్పాలు ఉంటాయి కదా వెండి పుష్పాలతో అష్టోత్తరం అనేది మొత్తం కూడా అష్టోత్తరం నూట ఎనిమిది అష్టోత్తర నామాలు కూడా చదువుకొని చక్కగా ఇలా ఒక్కొక్క వెండి పువ్వు వేసుకొని చేసుకున్నాను అష్టోత్తరం అనేది పక్కన ఎవరైనా చదువుతూ ఉంటుంటే మనం చేసుకోవడానికి ఇంకా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ ఏం చేశానంటే మా హస్బెండ్ వీడియో తీస్తుంటే ఇంకా నేనే చదువుకొని నేనే వేసుకున్నాను అంటే వీడియో చూసేవాళ్ళు కొంచెమైనా వీడియో చూపించలేదంటారు కదా దానికోసం సో అలా కథ చదువుకుంటూ ఉండగా స్టార్టింగ్లో అయితే అష్టోత్తరం అది చెప్పుకున్న తర్వాత తోరం ముడి వేసుకోమని ఉంటుంది కదా కథలో సో అక్కడైతే నేను చేతికి తోరం అనేది ముడి వేసుకున్నాను రూపు అనేది నేను తర్వాత కట్టుకున్నాను పూజ అది అయిపోయిన తర్వాత రూపు అనేది కట్టుకుంటాను ఇలా తోరం అనేది మాత్రం ఇలా మధ్యలోనే కట్టేస్తూ ఉంటా కట్టేసుకుంటాము ప్రతి ఒక్కరు కూడా తోరం అనేది ఇలా మధ్యలోనే అంటే పూజ స్టార్ట్ చేశాక అష్టోత్తరం అయిన తర్వాత తోరం అనేది ముడి వేసుకుంటారు కదా నేను కూడా అలానే కట్టుకున్నాను అంటే ఇంటి దగ్గర మా వారు ఉన్నారు కదా ఇంకా మా వారి చేత మూడు వేయించుకున్నాను ఎవరైనా ఇంటి దగ్గర హస్బెండ్ ఉంటే వారి చేత కట్టించుకుంటారు ఇంకా నిన్నైతే మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు అందులోనూ నిన్న వచ్చి మా పెళ్లి రోజు కూడాను సో ఆగస్ట్ ట్వంటీ మా పెళ్లి రోజు మా పెళ్లి రోజు కూడా జరగడంతో పరలక్ష్మి వ్రతం రోజు పెళ్లి రోజు రావడంతో కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది చక్కగా పెళ్లి రోజు నాడు ఈ పూజ అది చేసుకోవడం అంటే చాలా మంచి విశేషమే కదా సో చాలా సంతోషంగా అనిపించింది నాకైతేను సో ఇక్కడైతే కథ చదువుతున్నాను చేత్తో అక్షంతలు తీసుకుని అక్షంతలు పట్టుకొని కథ అనేది చదువుకుంటున్నాను సో మొత్తం కూడా నేను కథ అనేది నేనే చదివేసుకున్నాను ఇంకా ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం అప్పుడు కథ అనేది ఎక్కువగా నేనే చదువుకుంటూ ఉంటాను వినాయక చవితి ఆ టైంలో అయితే మగవారి పూజ కాబట్టి ఎక్కువగా మా హస్బెండ్ని చదవమంటాను ఎవరు చదివినా సరే పర్వాలేదు సో పక్కనే నేను అంటే ముందు రోజు గురువారం నేను పెట్టిన వీడియోలో చూపించాను కదా నేను ముందు రోజు చాలా వరకు రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇవన్నీ సర్దుకోవడం చాలా ఈజీ అయిపోయాయి చక్కగా చక్కచక్క పీటకి పసుపు రాసి బొట్టలు పెట్టుకుని అన్నీ తీసుకుని రెడీగా పెట్టుకున్నాను కాబట్టి చకచక మంట కూడా ఇవన్నీ పూజకి రెడీ చేసుకున్నాను అంటే అన్నీ అందుబాటులో ఉండడం వల్ల ఇలా చేసుకోవడానికి చాలా సింపుల్ అయిపోయింది నాకు నైవేద్యాలు ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గానే రెడీ చేసుకున్నాను సో నా పూజ అది ఎలా ఉంది నేను ఇక్కడ ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది కూడా అంతా మీరు చూసి తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి సో నేను ఇక్కడ వచ్చి నైవేద్యాలు అమ్మవారికి కొన్ని రకాలు చేస్తాను అవి ఏంటి అంటే పులిహార చేశాను అలాగే పరమన్నం బొబ్బట్లు కేసరి గారెలు చిట్టి గారెలు కుడియాలు కుడియాలు తప్పనిసరిగా పెడతాం కదా వాయినం మీద అమ్మవారికి సో ఫస్ట్ అయితే ఇంపార్టెంట్గా కుడియాలు అలాగే ఆరిద ఇలా చేస్తూ ఉంటాము పరిమాణం పులిహోర అనేవి కంపల్సరీగా చేస్తూ ఉంటాము ఇంకా బూరెలు బూరెలు చేశాను అలాగే పూర్ణం కుడియాలు చేశాను అలాగే పాలముంజులు ప్రిపేర్ చేశాను అలాగే ఆరిద శనగలు చలివిడి వడిపప్పు అలాగే పానకం ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను అలాగే పళ్ళు ఫ్రూట్స్ అన్ని కూడా ఒక ఐదు ఆరు రకాల ఫ్రూట్స్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను ఇవన్నీ పెట్టుకుని చక్కగా పూజ అనేది ఇలా ఫినిష్ చేసుకున్నాను ఇక్కడ వచ్చి ముందు రోజే నేను ఇలా బట్టలు అవి తీసుకుని రెడీగా పెట్టుకున్నాను కదా అవి కూడా చక్కగా ఇక్కడ ఈజీగా పెట్టుకుని పూజ అనేది ఫినిష్ చేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత ముత్తైదేవికి వాయనం ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ముత్తైదేవికి వాయనం కూడా రెడీ చేసి ముందే పెట్టుకున్నాను వాయిన మీద వచ్చి బ్లౌజ్ పీస్ వేసాను అలాగే నేను చేసిన ప్రసాదాలు అలాగే పన్నెండు కుడియాలు వేసుకున్నాను పువ్వులు అవి వేసి ఈ ముత్తైదువికి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి ఇవన్నీ కూడా నేను చక్కగా వాయనం అనేది ఇచ్చేసాను సో ఇక్కడ నేను వాయనం ఇస్తున్నాను చూడండి ఇలా వాయినం అంతా ఇచ్చిన తర్వాత ఫైనల్గా తీసిన ఫోటో ఇది చూడండి చక్కగా పూజ అయితే ఇక్కడతో ఫినిష్ అయిపోయింది ఇవన్నీ పూజ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో కూడా పూజ చేసుకోవాలి కదా అది కూడా నేను కొద్దిగా క్లిప్ అనేది తీసాను ఈవినింగ్ టైంలో వచ్చి అమ్మవారి దగ్గర పెట్టిన శారీ అనేది నేను తీసుకుని కట్టుకున్నాను కట్టుకుని చక్కగా ఈవినింగ్ టైంలో అమ్మవారికి శనగలు ఉంటాయి కదా శనగల్ని వేయించి కారం శనగలు అనేవి పెడతారు సో ఈవినింగ్ టైంలో కారంతో చేసినవి పెడతారు కదా నేను అలాగే కారం శనగలు అనేవి ప్రిపేర్ చేసి అమ్మవారికి పెట్టి ఇక్కడ పూజ అనేది చేసుకున్నాను సో ఇప్పుడు కూడా ఇలా ఈవినింగ్ టైంలో అమ్మవారి దగ్గర పెట్టుకున్న శారీ అనేది కట్టుకుని పూజ అనేది ఫినిష్ చేసుకున్నాను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది ఇలా జరిగింది సో ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో ప్రతిరోజు నేను పంపే వీడియోస్ మీ నోటిఫికేషన్లోకి వస్తుంది నిన్న మా మ్యారేజ్ డే అని చెప్పాను కదా సో నిన్న తీసుకున్న కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసినాను వీటిని కూడా చూడండి